జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు జీవ జలము. పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం గల దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఓ దేవా నాయన, ఈ రోజంతా మమ్మల్ని మీ కాపలా భద్రపరిచారు, క్షేమంగా కాచి కాపాడిన మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఓ దేవా నాయన, సాయంకాల సమయంలో ఈ విధంగా కూడి ఈ జూమ్ మీటింగ్ ద్వారా నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఈ మీటింగ్ అంతట్లో ఆది నుండి అంతం వరకు నీ సన్నిధి నీ కాపలు మాకు తోడుగా ఉంచమని, వాక్యాన్ని నేర్చుకోవడానికి దాన్ని గ్రహించడానికి మాకు సహాయం చేయమని, మాకు ఆదరణ దయచేయమని, నీవే మహిమ గంటా ప్రభావాలు పొందమని యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పరవాసిని మే జగమున ప్రభువా, పరవాసిని మే జగమున ప్రభువా, నడుచుతున్నాను నీ దారిన్ నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడుచుతున్నాను నా దారిన్ నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి పందుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి పందుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయూ మోసమేగా అంతయూ మోసమేగా, వ్యర్థము సర్వము ఇలలో ఇలలో, వ్యర్థము సర్వము ఇలలో. పరవాసిని నే జగమున్న ప్రభువా, పరవాసిని నే జగమున్న ప్రభువా, నడుచుతున్నాను నా దారిన్ నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. మరి ఈ పాట నేను ఎందుకు పాడానంటే, ప్రస్తుతం పరిస్థితులు అలా ఉన్నాయి, ప్రతిరోజు కూడా మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నిజంగా పరదేశంలో మనం మన జీవితంలో గ్యారంటీ అనేది లేదు, మనకి మన జీవితంలో భరోసా అనేది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుని మీద ఆధారపడడం తప్ప మనకు దారి లేదు. ఒకటి, ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది అనుకుంటున్నారా? అమెరికా ప్రభుత్వం తన దేశ ప్రజలను కాపాడలేకపోతుంది. మరి ఇటలీ, మరి చైనా, ఏ ప్రభుత్వం కూడా వారి ప్రజలను కాపాడలేకపోతున్నారు కదా. ఒక ప్రభు మాత్రమే కాపాడతాడు. గనుక ఈ పాటలో ఒక్కొక్క చరణం పాడేటప్పుడు అది కరెక్ట్గా ఇప్పుడు సిచ్యుయేషన్కి సెట్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్గా లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులనుకుంటేని, అంతయో మోసమేగా వ్యర్థము సర్వము ఇలలో. ఇందాక స్టీవెన్స్ అనే ఒక పాట విన్నాను నేను, ఉండరా ఇంటరా ఉండరా అంటే పాట రాశాడు ఆయన. అందరూ ఏం రాశారంటే, నన్ను ప్రేమిస్తే మీరు నా ఇంటికి రాకండి అని రాశాడు. బాగుంది కదా. అంటే ఎప్పుడైనా మనం పాడుకున్నామంటే, నన్ను ప్రేమిస్తే నా ఇంటికి రాకండి అంటే, ఈరోజు మరి పరిస్థితులలో వచ్చాయన్నమాట, నా క్షేమం కోరితే మీరు నా దగ్గరకు రాకండి,
నిజమే అంత ఘోరంగా ఉంది. ఆఖరికి షేక్ హ్యాండ్లు మర్చిపోయాం. ఇంకెప్పటికీ ఇంకా మనం షేక్ హ్యాండ్లు ఇచ్చుకోలేమండి, ఫ్యూచర్లో కూడా అలవాటు తప్పిపోతుంది కదా. కాబట్టి అంతా మోసమే ఈ లోకంలో, మన ప్రేమలు మనవన్నీ కూడా మోసం అయిపోయిన రోజుల్లోకి వచ్చేసాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, సరశక్తి మందుడా నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా వీడియో ద్వారా ప్రభా నీ సన్నిధానంలో మీ అందరం కూడుకున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి ప్రభా ఈ కష్టకాలంలో ప్రభా మాకు మీరు ఇస్తున్న ఈ ఆత్మీయ ఆహారం బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ ఈ వాక్యం ద్వారా మేము ప్రభా బలపడటకు సహాయం చేస్తున్నారు. నీ సన్నిధానకు రాలేనప్పటికీ ఇదిగో ప్రభా నీ అద్భుతమైన కృపతో మమ్మల్ని అందరినీ ప్రభా నీ సన్నిధానంలో భద్రపరుస్తున్నావు తండ్రి. నీ దైవజాలను వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా దైవజాలను మీరు వాడుకుంటున్న విధానం బట్టి నీకు మరొకసారి నీ సందర్భంలో ప్రార్థిస్తున్నాను. ఆయన మంచి ఆరోగ్యము శక్తిని బలము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా ఎత్తబడుతున్న వాక్యం ప్రభు మీ అందరికీ మా మనసులో నాటుపడుటకు సహాయం చేయమని ఏస్తున్నాములు అని పెడుకుంటున్నాం తండ్రి. ఈరోజు ఊరుకుంటేనే ఉత్తమం అనే మాట మనం నేర్చుకుంటున్నాం. ఊరుకుంటేనే ఉత్తమం, ఇది మన కల్చర్లో వచ్చిన ఒక సామెత అన్నమాట. ఒక మన కల్చర్లో సామెత ఉంది. చాలాసార్లు గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఊరుకోరా బాబు పెద్దవాళ్ళు చెప్తారు ఊరుకుంటే ఉత్తమం రా అంటారు. బైబిల్ నుంచి ఎలాగో మనం చేసుకుంటాం. మొట్టమొదటిగా నిర్గమకాండం 14:13-14 వచనాలు చదువుతున్నాను చూడండి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలను. మోషే చెప్తున్నాడు 2 సార్లు అక్కడ చెప్తున్నాడు, మీరు ఊరకనే ఉండండి. ఎందుకంటే అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది, ఐగుప్తీయులు వెనక నుంచి తరుముకుంటూ వస్తారు, ఇటువంటి పెద్ద పర్వతాలు ఉన్నాయి, ఎదురు సముద్రం ఉంది. ఇస్రాయేలీ ప్రజలందరూ కూడా చాలా కంగారు పడుతున్నారు, చాలా భయపడిపోతున్నారు. అక్కడ ఏం జరిగిందో నిర్గమ కాండం 14:14 నేను చదివి వినిపిస్తాను చూడండి. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను, ఇస్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలకు సముద్రం మధ్య ఉన్న బయల్సిఫోన్ ఎదుటను దిగవలనని వారితో చెప్పము. దాని ఎదుట సముద్రం వద్ద వారు 5వ వచనం చదువుతున్నాను, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజును తెలియబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకు హృదయమును ప్రజలకు విరోధంగా తిప్పబడి మనం ఎందుకు ఇలా చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇస్రాయేల్ ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకోండి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకుని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథమును ఐగుప్తు రథములు అన్నింటిని వాటిలో ప్రతిదాని మీద అధిపత్యం తోడుకుని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠిన పరపగా అతడు ఇస్రాయేల్ తరిమను. అటు ఇస్రాయేల్ బలిమి చేత బయలువెళ్ళుచుండి ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్ర ప్రవృత్తులు అతని దడును వారిని తరిమి బయల్సిఫోన్ ఎదుటున్న పీహ హీరోతుకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొని ఫరో సమీపించుండగా ఇస్రాయేల్ కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుడు చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటి వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా, మమ్మను ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగదుము అని ఐగుప్తులో నేను ఇతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుటి కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటి మేలని చెప్పింది. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పను. గమనించారా, దేవుడు ఇశ్రాయేలుని రక్షించేటప్పుడు చాలా ఆశ్చర్యకరమైన పద్ధతిలో రక్షించాడు. ఆ ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు కంగారు పడుతున్నారు, మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటున్నారు. మరి మోషే అంటాడు, మీరు
ఓరక నిలిచి ఉండి చూడండి, కంగారు పడకండి. ఇప్పుడు మనం ఏదైనా చేయగలిగితే చేస్తాం, ఏమీ చేయలేనప్పుడు అరిచి లాభం ఏంటి? ఏమీ చేయలేప్పుడు ఊరుకోవడమే ఉత్తమం కదండి. ఏమి ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కరోనా వైరస్ వ్యాపించింది, మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మనం శానిటైజర్స్తో చేతులు కడుక్కుంటున్నాము, మరి రకరకాల పద్ధతులు పాటిస్తున్నాం, బయటికి వెళ్ళకుండా ఉంటున్నాం. ఎవరో ఒకరో ఇద్దరు మన ఇంటికి వస్తారు కదా, కొన్నిసార్లు తప్పదు. ఇప్పుడు మా ఇంటికి బట్టలు ఉతికే లక్ష్మి ఖచ్చితంగా రావాలి, ఇల్లు తుడిచే అరుణ తప్పకుండా రావాలి. ఎందుకంటే పాస్టర్ గారికి ఆరోగ్యం అంతా సహకరించదు, మరి పాస్టర్ గారు ఇంటి పని చేయలేరు. మరి అలా అంతకుముందు అయితే పాస్టర్ గారికి బాగాలేనప్పుడు నేను, దర్శన్ బాబు, దర్శిని తల్లి మేము వర్క్ చేసేవాళ్ళం. దర్శిని తల్లి లేదు ఇప్పుడు, దర్శన్ బాబు ఏమో రోజు మరి ఈ వీడియో ప్రాజెక్ట్స్ పనిలో ఉన్నాడు, నేనేమో ఇంకా చాలా నీరసం అయిపోయాను, ఇంతకు ముందు అలా పని చేయలేకపోతున్నాను. ఇప్పుడు మా ఇంటికి పని మనిషి రప్పించకపోతే ఎలాగ నేను? మా ఇంటికి పని మనిషి రావాల్సిందే, తను వర్క్ చేయాల్సిందే, మాకు హెల్ప్ చేయాల్సిందే. ఇప్పుడు మేము కరోనా వైరస్ భయపడి ఆమె రానివ్వకుండా చేస్తే మేము పిచ్చోడం అయిపోవాలి. కాబట్టి ఈ టైంలో మేము ఏమి చేయలేము. మన అందరి పరిస్థితి అలాగే ఉంది, మనం ఏమీ చేయలేని పరిస్థితి, దేశాల పరిస్థితి అలాగే ఉంది, ప్రభుత్వాల పరిస్థితి అలా ఉంది. ఎవరు చేయగలిగినంత చేస్తామండి, ఆ చేయలేని దానికోసం ఏం చేస్తాం? కంగారు పడి ప్యానిక్ అయ్యి ఏం చేస్తాం, ఏంటి లాభం? కాబట్టి ఇస్రాయేలు ఎర్ర సముద్రం వద్ద ఎలాగ ఆందోళన చెందుతున్నారో ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆందోళనతో ఉన్నాం, బాధతో ఉన్నాం, దుఃఖంతో ఉన్నాం. ప్రపంచం అంటే క్రైస్తవుల కోసం మాట్లాడలేదు, మొత్తం ప్రపంచం అంతా. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, కంగారు పడకండి, మనతో మాట్లాడుతున్నాడు, మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. ఈరోజు కనబడుతున్న ఐగుప్తీయులు ఇంకెప్పటికీ కనబడరు. అంటే మన జీవితంలో ఇలాంటివన్నీ మర్చిపోయే రోజు ఒకటి వస్తుంది. మనం పరలోక రాజ్యం చేస్తాం, నిత్య జీవితంలోకి వెళ్తాం, మహిమ రాజ్యంలోకి వెళ్తాం, కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి వెళ్ళిపోతాం మనం. అదే మన పరమ కానాను. అప్పుడు ఇలాంటి వైరస్లు, ఇలాంటి మరణాలు, ఇలాంటి భయాలు ఏమీ మనకు ఉండవు. ఒక అద్భుతమైన రోజు రాబోతుంది, మనం ఈ ఎర్ర సముద్రం దాటేస్తాం, మరి సంతోషంగా దాటేస్తాం. అది మనల్ని ఏమి చేయలేదు. అలాని మనం ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా ఉండాలని కాదు, మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం, తీసుకోగలిగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అంతకు మించి మనం తీసుకోలేనప్పుడు మనం ఓరక నిలిచి ఉండి చూడడమే. దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. విశ్వాసం కావాలి. ఈ రోజుల్లో మనకు ముఖ్యంగా కావాల్సింది విశ్వాసము. అది దేవుని వాక్యం మాత్రమే ఇవ్వగలదు. దేవుని వాక్యం ఎలాంటిదంటే వినుట వలన విశ్వాసం కలదు. ఏం వినాలి? దేవుని వాక్యం. దేవుని వాక్యము వినుట వలన మీకు విశ్వాసం కలుగుతుంది, నాకు విశ్వాసం కలుగుతుంది. విన్న వాక్యాన్ని మనం ధ్యానిస్తుండాలి. అది విని అప్పుడే మర్చిపోవడం కాదు, దాన్ని అలా ఆలోచిస్తుండాలి. ఈరోజు ఈ వాక్యం విన్నాను కదా, దేవునితో ఇలా మాట్లాడాడు కదా, నేను మరి ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి అంటూ ధ్యానం చేయాలి. అంతే తప్ప మనం కంగారు పడి ఆందోళన చెంది పిచ్చోడమై పోవడం వల్ల ఉపయోగం లేదు. బైబిల్ చెప్తుంది, ఓరక నిలిచి ఉండి చూడండి. మరి కొన్ని వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 37:14 గమనించండి. అయితే ఈ మాటలు యోబు 4వ స్నేహితులైన ఎలీహు పడుతున్నాడంట. సాధారణంగా యోబు గ్రంథం చదివేటప్పుడు ఎవరెవరు యోబుతో మాట్లాడుతున్నారో మనం గమనించుకోవాలి. లేకపోతే అన్ని మాటలు దేవుడు మాటలు కాదు, అన్ని మాటలు యోబు మాటలు కావు. అందరూ మనం గమనించాలి. ఇక్కడ ఎలీహు అంటాడు, యోబు ఈ మాట ఆలకింపము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపము. ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించాలంట. అంటే దేవుని అద్భుత క్రియలు ఆలోచించాలంటే మన బ్రెయిన్ని ఊరుకోబెట్టాలి, మన మనసుని ఊరుకోబెట్టాలి. నేను మీకు చెప్తుంటాను కదా, ఎప్పుడు మన మనసులో 4 రకాలైన శబ్దాలు వినబడుతుంటాయి ఎప్పుడు కూడా. ఏమిటంటే దేవుని స్వరం ఎప్పుడు వినబడుతూనే ఉంటుంది, అది మనం పట్టించుకోం. దెయ్యం స్వరం వినబడుతుంటుంది, సాతాను అబద్ధాలు పలుకుతుంటాడు, భ్రమతో కూడిన మాట చెప్తుంటాడు. మన సొంత స్వరం కూడా వినబడుతుంది, మన అనుభవం, మన ఎక్స్పీరియన్స్. లోకం స్వరం కూడా వినబడుతుంటుంది, మన చుట్టూ ఉన్న లోకం మనతో మాట్లాడుతుంటుంది. ఎప్పుడు కూడా ఈ 4 స్వరాలు మనం వింటూ ఉంటాం. అయితే యోబుతో ఎలీహు అంటాడు, యోబు ఊరకుండి
దేవుని అద్భుత క్రియలను ఆలోచించు. మనం ఇప్పుడు ఒక అద్భుతాన్నే చూస్తున్నాం. వైరస్ కూడా ఒక అద్భుతమే కదా, కాకపోతే అది చెడ్డ చేస్తుంది, కానీ ఒక అద్భుతమే. ఏమిటంటే ఏమిటి అది, ఎంత చిన్నది, మైక్రోస్కోప్ లో కూడా అందరంత చిన్నది ఉండి అది ఒక మనిషిలో ప్రవేశించిన తర్వాత 14 రోజులు దాక్కోగలుగుతుంది. 14 రోజులు ఏమీ చేయట్లేదు, సింప్టమ్సే కనపడలేదు 14 రోజుల పాటు. ఆ తర్వాత ఈలోగా ఈ 14 రోజుల లోపలంతా అల్లేసుకుని మెల్లగా స్టార్ట్ అవుతుంది, తన డ్యామేజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇది అద్భుతమే చెప్పాలంటే అద్భుతమే. ఈ ప్రపంచంలో అణుబాంబు కంటే ప్రమాదకరంగా ఉంది ఇది. ఇది ఒక విధంగా అద్భుతమే, చాలా ఆశ్చర్యంగా ఉంది పరిస్థితి కదా. అయితే ఇవన్నీ ఆలోచించాలి, ఇవన్నీ కూడా దేవుడు కంట్రోల్ చేయగలడు. సాతాను కొని చేస్తాడు, ఎందుకంటే ఇంతకీ సాతాన్ ఎవరండి, లూసిఫర్, ఒక దేవదూత, ఒకప్పుడు ఒక దేవదూత, ప్రధాన దూతల్లో ఒకడు, గాబ్రియల్, మిఖాయిల్, లూసిఫర్, ముగ్గురు దేవదూతల్లో లూసిఫర్ అనే దేవదూతకి, ఆ దేవదూతకి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు, చాలా అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. మా సంపూర్ణ సౌందర్యమును సంపూర్ణ జ్ఞానము కలిగిన కట్టడముకు మాదిరివి అంటాడు దేవుడు. కనుక అటువంటి లూసిఫర్ చాలా జ్ఞానం ఇచ్చాడు, చాలా గొప్పతనం ఇచ్చాడు. అయితే లూసిఫర్ లోపల అన్యాయము పెంచుకుంటూ పాపము చేస్తూ రావడం వల్ల ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కుతాను, మహోన్నతులతో నేను సమానంగా చేసుకుంటాను అని లూసిఫర్ అనుకోవడం వల్ల దేవుడు లూసిఫర్ని తన సన్నిధి నుంచి వెళ్ళగొట్టేశాడు. అంటే లూసిఫర్ ఒక దేవదూత స్థానం నుంచి వెళ్ళగొట్టబడి దయ్యంగా మారిపోయాడు. అయినప్పటికీ లూసిఫర్ దగ్గర జ్ఞానం అయితే ఉంది, దేవుడు అప్పుడే తీసుకోలేదండి. ఇది జరిగి కేవలం 6,000 సంవత్సరాల క్రితం ఆదాము పాపంతో స్టార్ట్ అయింది. అంతకు ముందే వెళ్ళగొట్టబడ్డ సాతాను. కానీ మనకు తెలిసి ఈ భూమి మీద సాతాను తన కార్యాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఆదాము చేత పాపం చేయించినప్పుడు స్టార్ట్ చేశాడు కదా. అంటే లూసిఫర్ కి ఈ 6,000 సంవత్సరాలుగా దేవుడు అవకాశం ఇస్తూ వస్తున్నాడు. ఈ 6,000 సంవత్సరాలు కూడా లూసిఫర్ ని దేవుడు అలా ఓర్చుకుంటూ ఉన్నాడు. అయితే ఒకరోజు లూసిఫర్ బంధించబడతాడు, త్వరలోనే జరగబోతుంది. కానీ ఈలోగా వాడు చేయాల్సిన పని వాడు చేస్తూనే ఉంటాడు. నిన్న మనం చదువు మాట్లాడుకునేటప్పుడు ఒక తోట యజమాని తోటలో గోధుమలు చల్లాడు, మంచి విత్తనాలు చల్లాడు, కానీ దొంగ వచ్చి గురుగులు చల్లాడు. మరి యజమానికి తెలియదా, తెలుసు దొంగ కోసం తెలుసు, కానీ దొంగకి ఒక అవకాశం ఇచ్చాడు, అంతే, ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే తన శక్తి తెలియడానికి, తన మహిమను నిరూపించుకోవడానికి, ఆ గురుగుల్ని ఎలా కాల్చివేయగలడో, గోధుమల్ని తన కొట్టులో ఎలా వేసుకోగలడో ఆ యజమానికి తెలుసు. కాబట్టి పెద్ద భయపడలేదు, పెద్ద పట్టించుకోలేదు, ఓకే లెట్ ఇట్ గో అన్నాడు. అలాగే ఈరోజు సాతాను ఈ ప్రపంచం అంతా విజృంభిస్తుండగా దేవుడు ఎందుకు ఊరుకుంటున్నా అంటే, శాశ్వత కాలం ఊరుకోడండి, మనం ఊరుకుంటే ఆయన ప్రారంభిస్తాడు తన పనిని. మనల్ని ఊరుకోమంటున్నాడు, ఆయన ఊరుకోడే, ఆయన ఊరుకోడు, ఆయన తన పని స్టార్ట్ చేస్తాడు తగిన సమయంలో, ఆయన చేస్తాడు. అయితే అంతవరకు మనం ఆందోళన పడకుండా, సాతాను చేస్తున్న ఈ భయంకరమైన పరిస్థితులకి భయపడిపోకుండా, పానిక్ అయిపోకుండా మనం ఏం చేయాలి, బైబిల్ చెప్తుంది ఊరకుండి ఆలోచించండి, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించాలి. ఓకే, మరి 46వ కీర్తన 10వ వచనం ఏముందో చూద్దాం. ఊరకుండుడి నేనే దేవుడునని తెలుసుకుని అన్య జనులలో నేను మహోన్నతుడు నగదును, భూమి మీద నేను మహోన్నతుడు నగదును. గమనించారా 46వ కీర్తన 10వ వచనం. ఊరకుండు నేనే దేవుడిని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఊరుకొని ఏం చేయాలి, దేవుడు ఒక్కడే ఉన్నాడు అని తెలుసుకోవాలి, దేవుడు సర్వశక్తి మంతుడు అని తెలుసుకోవాలి, అన్య జనంలో నేను మహోన్నతుడు నగదును, భూమి మీద నేను మహోన్నతుడు నగదును. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అలుముకుంటున్న ఈ కరోనా వైరస్ పరిస్థితిలో చివరికి జరిగేది ఏంటి అసండి, యెహోవాయే ఈ సర్వ సృష్టికర్త, యేసు క్రీస్తే రక్షకుడు అని నిరూపించబడతాది. ప్రార్థన చేద్దాం మనం.
ఎందుకంటే బైబిల్ వాక్యం ఉంది కదా, అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును ఆయన చెప్తున్నాడు. గనుక మనం ఊరుకొని ప్రార్థనలో ఉండాలి. మనం వెళ్ళి ప్రభుత్వంతో కలిసి ఏమీ చేయలేము, మనల్ని ఎవరు పట్టించుకోరు, దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. కాబట్టి మనం ప్రార్థనలో ఉండాలని మన ప్రభు పక్షంగా కోరుతున్నాను. మరి నాలుగో విషయం చూడండి, నాలుగో కీర్తన నాలుగో వచనంలో ఏముందంటే, భయమునంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండు. మీ పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని మీరు ఊరుకోండి, ఇంకేమీ చేయకండి. మీరు నేను చెప్పిన పనులు మాత్రం చేయండి. ఏమేమి చేస్తారు? మీ హృదయంలో ధ్యానం చేయాలి. మనం విన్న వాక్యాలు, పాడుతున్న పాటలు, చెప్పుకుంటున్న సాక్ష్యాలు, ఇవన్నీ ధ్యానం చేయాలి. మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులు దేవుని స్కేల్లో, దేవుని కోణంలో ధ్యానం చేయాలి. లోకం కోణంలో కాదు, మన సొంత కోణంలో కాదు, దేవుని కోణంలో మనం వాటిని ధ్యానం చేయాలి. దేవుని కోణం ధ్యానం చేసినప్పుడు మనకు అర్థం అవుతాయి. దేవుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పరిశుద్ధాత్మ అందుకనే ఉన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు నా వాటిలోని తీసుకొని మీకు వివరిస్తాడు, నా వాటిలోని తీసుకొని మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాన్ని యేసుక్రీస్తు చెప్పాడు. గనక మనం దేవుని సందులో భయం నుండి పాపము చేయకూడదు. ఫస్ట్ థింగ్, పాపం చేయడానికి భయపడండి అదనమాట. పాపం చేయడానికి భయపడండి. యోసేపు భయపడినట్టుగా మీరు భయపడాలన్నమాట పాపం చేయడానికి. తర్వాత మీరు పడకల మీద ఉండగా, అంటే ఇంకా లేవక ముందే అన్నట్టు అర్థం. ఇంకా మీరు రోజులో కళ్ళు తెరవక ముందే, రోజు ప్రారంభించక ముందే మీ హృదయములలో ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టండి. మళ్ళీ మీరు పడుకునేంత వరకు, నిద్రలోకి వెళ్ళేంత వరకు మీ హృదయాల్లో ధ్యానం చేసుకోండి. ఓరకుండు. మనం లోక సంబంధమైన కార్యాలు ఏమీ చేయకూడదు, శరీర సంబంధమైన కార్యాలు ఏమీ చేయకూడదు. లోకస్తులాగా మనం బ్రతకూడదు, లోకస్తులాగా మనం ఆందోళన చెందకూడదు. మనం దేవుని బిడ్డలం. మన పరిస్థితి ఏంటంటే లోకంతో మనం స్వరం కలపం, మనం దేవునితో మనం స్వరం కలుపుతాం. అంటే దేవుని సందులో మనం ఊరుకొని ఉండాలి. ఓకే, ఇప్పుడు రూత్ గ్రంథం 3:18. అప్పుడు ఆమె, నా కుమారి ఈ సంగతి నేటి దినమును నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఎవరు బోయసు ఊరకుండడు, గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండు అనేను. గమనించారా? రూతు చెప్తుంది, చక్కగా చెప్తుంది, అమ్మా బోయసు మంచోడు, చచ్చినోళ్ళకి బతినోళ్ళకి ఎవరికి మేలు చేయకుండా మానడు. ఆయన ఎప్పుడు అందరికీ మేలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మన పక్షంగా ఆయన ఉంటాడు, మనం ఆయన ఊరకూడదు. ఏం మలుచు, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితే గాని ఆ మనుషుడు ఊరకుండడు, గనుక ఇది ఎలాగ జరుగునో నీకు తెలియ వరకు నువ్వేం చేయాలి? ఊరకుండు. అది దేవుడు ఊరుకోడు. దేవుడు తప్పకుండా తన కార్యం చేస్తాడు. దేవుడు తప్పకుండా అద్భుత కార్యం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. ఆయన ఊరుకోడు, తన పని చేస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి అనుగ్రహించుతున్నాడు. మనందరికి తెలుసు కదండి, తన ప్రియులు 128 కీర్తన అనుకుంటాను, తన ప్రియులు నిద్రించుతుండగా దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. అంటే మనం హ్యాపీగా నిద్రపోతుంటే బ్యాక్గ్రౌండ్ లో ఆయన పనిచేస్తాడు. ఎందుకంటే ఆయన కునుకుడు, నిద్రపోడు. కునుకుడు నిద్రపోడు కాబట్టి ఆయన బ్యాక్గ్రౌండ్ లో మన కోసం ప్రయాసపడుతుంటాడు, మన కోసం పనిచేస్తుంటాడు. ఆయన ఊరుకోడు, ఆయన ఊరుకోడు కాబట్టి నువ్వు ఊరుకో అంటుంది రూప్. మనతో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, మీ పక్షంగా పనిలో కొంత ప్రయాసపడుతున్నారు, కోట్ల దేవదూతలు ప్రయాసపడుతున్నారు. కాబట్టి మీరు ఊరుకోవాలి. మనం కంగారు పడి ఆందోళన చెంది మనం ఏమీ చేయలేం, మనం ఏమీ చేయకూడదు కూడా. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఒకే అవకాశం అంటే ఆయన సన్నిధిలో మరిలాగా కూర్చొని. మరి మార్తా మరియా ఇద్దరు సహోదరులు మనకు తెలుసు. మార్తా ఆందోళన చెందుతుంది ఈ ఊరుకోవడం అనేది మార్తకి తెలియదు, మరికి తెలుసు ఊరుకోవడం అంటే ఏంటో. గనుక మరియా
ఊరుకొని చక్కగా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని మంచిగా యేసు ప్రభు చెప్పిన విషయాలన్నీ నేర్చుకుంటుంది. మాటకు తెలియదు, ఊరుకోకుండా, ప్రభువా నీకు చింత లేదా, నా సహోదరి నాకు సహాయం చేయట్లేదు, నీకు ఆ మాత్రం కన్సర్న్ లేదా అని దెబ్బలాడటం మొదలుపెట్టింది. ప్రభు అంటాడు, మార్తా మార్తా, నువ్వు అనేక విషయం కోసం చింతిస్తూ విచారంతో నువ్వు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఏమిటి ఉత్తమం? ఊరుకోవడం అన్నమాట. ఊరుకోవడమే ఉత్తమం కదా మన టాపిక్. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఊరుకొని కంగారు పడకుండా ఆందోళన చెందకుండా మరియా నా పాదాల దగ్గర నేర్చుకుంటుంది. నువ్వేం చేస్తున్నావు? ఆందోళన చెందుతున్నావు, కంగారు పడుతున్నావు, ప్యానిక్ అయిపోతున్నావు. ఇప్పుడు ఎలాగ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి బాబాయ్, ఇదంతా నేను ఎలాగ మరి చక్క పెట్టాలి బాబాయ్, నేను ఆతిథ్యంలో మరి ఏమైనా వెనకబడతానేమో, ఎక్కడ లోటు వస్తుందేమో, అమ్మో అంతా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కడ నేను తగ్గిపోకూడదు, అలాగ మనం ఏం చేస్తుంటే కంగారు పడతా ఉంటాం. అయితే మరియా ఊరుకొని చక్కగా నింపాదిగా హ్యాపీగా ఉత్తమమైన దాన్ని అంటే ప్రభు పాద సన్నిధిని ఎంచుకొని తను సంతోషంగా ఉంది. ఎవరైతే ఊరుకొని ఉంటారో వారు సంతోషంగా ఉంటారండి. ఎవరైతే ఊరకుండా అలా కనికర ఊరికే అనవసరంగా ఆందోళన చెందుతుంటారో బీపీలు పెరిగిపోయి హార్ట్ అటాక్లు వచ్చి అనవసరంగా, ఇంకో విషయం అండి, ఎప్పుడైతే మనం ఆందోళన చెందుతుంటో అప్పుడు మన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంట. ఎప్పుడైతే మనం ఆందోళన చెందుతుంటాం, కంగారు పడుతుంటామో, అప్పుడు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది, అప్పుడు ఇలాంటి వైరస్లు అనేవి అటాక్ అవుతాయట డాక్టర్స్ చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ దేవుడు ఆందోళన నుంచి విడిపించి అని మాట్లాడుతున్నాడు. మీరు ఊరుకోండి, ఈ టైంలో నేను వర్క్ చేస్తాను, మీ పక్షంగా నేను మీతో ఉంటాను, మిమ్మల్ని విడువను, ఏమాత్రం ఎడబాయను, మీకు సహాయం చేస్తాను అని ఆయన మన పక్షంగా ఉండి మాట్లాడుతున్నాడు. గనుక ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటాం. 5 విషయాలు మీకు చదివి వినిపించాను. మొట్టమొదటి నిర్గమకాండం 14:13-14 చదువుకున్నాం. మోషే అంటాడు, భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగు చేయి రక్షణ, మీరు ఓరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీద ఎన్నడు మరి ఎన్నడను చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పను. యోబు 37:14 ఏముంది, ఏలు అంటాడు, యోబు ఈ మాట ఆలకింపము, ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించము. 46:10 ఏముంది, ఓరకుండి నేనే దేవుడని తెలుసుకుని అన్యజనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. కీర్తన 4:4 ఏముందండి, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఓరకుండు. ఇక రూతు, అరే ఆ నయోమి రూతుతో ఏమంటుందంటే, నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఓరకుండడు, గనుక ఇది ఎలాగ జరుగునో నీకు తెలియ వరకు ఓరకుండము అనను. గమనించారా? అయితే దేవుడు చెప్పినట్టుగా మనం ఊరుకుంటే ఏం జరుగుతుంది? ఒక ప్రశ్న. దేవుడు చెప్పినట్టుగా మనం ఊరుకుంటే ఏదో జరగాలి కదా, ఏదో మేలు కలగాలి కదా. ఏం మేలు కలుగుతుంది? ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు ఆఫ్టర్ రిజల్ట్ ఏదో కావాలి, ఆఫ్టర్ ఎఫెక్ట్ కావాలి, అప్పుడే ఆయన మాట వింటాం. అందుకోసం బైబిల్లో 2 వాక్యాలు ఉన్నాయి, అది మీకు చూపించాలనుకుంటాను. ఊరుకుంటే, ఊరుకోగలిగితే, మనం ప్రశాంతంగా ఉండగలిగితే, మనం దేవుని కార్యాన్ని ఎదురు చూడగలిగితే మన జీవితంలో చాలా గొప్ప కార్యాలు జరిగిపోతున్నాయి. ఆ 2 వాక్యాలు చూడండి ఒకసారి. 2 దినవృత్తాంతాలు 20:15-17. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరినూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. రేపు వారి మీదకు పోవుడి, వారు జీజోను ఎక్కడు మార్గమును వచ్చేదరు, మీరు యెరూవేర్ అరణ్యము ముందరనున్న వాగు కొర దగ్గర వారిని కనుగొందరు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేం వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా ఉన్న యెహోవా
దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి జడియకుడి రేపు వారి మీదకు పోవడి యెహోవా మీకు మీతో కూడా ఉండును. గమనించండి, అంటే ఎంతవరకు పని చేయాలో, ఎక్కడి నుండి ఊరుకోవాలో అక్కడ చెప్తాడు దేవుడు. మీరు వెళ్ళండి, యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి, మీరు జాగ్రత్త పడండి, కానీ మీరు యుద్ధం చేయక్కర్లే, అంటే అక్కడి నుంచి ఊరుకోండి. మీరు సిద్ధపడండి, తయారవ్వండి, ఆయుధాలు ధరించండి, సర్వాంగ కవచం ధరించుకోండి, ముందుకు వెళ్ళండి, అయితే యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి, కానీ చివరిలో ఏం చేస్తారు, ఊరుకోండి. అంత అంటే దేవుడు ఒక స్కేల్ ఇస్తున్నాడు, ఇంతవరకు వెళ్ళి అక్కడి నుంచి ఊరుకోండి, అంతవరకు మీరు చేయండి, అక్కడ నుండి నేను చేస్తాను, అదంతా మిగతాది నేను చూసుకుంటాను అంటున్నాడు. గనుక అక్కడ అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. మోయాబీయులు, అమ్మోనీయులు, మేయనీయులు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు, అంటే యోధా రాజ్యం మీదకి వచ్చారు. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరియనులు తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుతున్నది, చిత్తగించము, వారు హససోన్ తామారు అను ఏం గదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలన చాటిప్పగా యూదా వారు యెహోవా వలన సహాయం వేడుకొంటకై కూడుకొన్రి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణంలన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి, మా పితృల దేవా యెహోవా, నీవు ఆకాశముందు దేవుడు విన్నావు, అన్యజనుల రాజ్యములు ఏలువాడు నీవే, నీవు బహుబలం గలవాడు, పరాక్రమం గలవాడువు, నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలము చాలదు, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్సును తోలివేసి నీ స్నేహితులైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా నీవు ఇచ్చిన మా దేవుడు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదువు అనుకొని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. ఈ పేరు ఈ మందిరం పెట్టబడిన కదా, నీ పేరు ఈ మందిరం పెట్టబడిన కదా. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీ వారిని అమ్మోనీయులతోను మోయాబీయులతోను సేయీరు మన్యవాసులతో యుద్ధము చేయనీయలేదు కనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలము చేయక వారి యుద్ధండి తొలగిపోయేది. మేము స్వతంత్రించుకొనవల్లని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయటికై వారు బయలుదేరి వచ్చి మాకు ఎట్టి ప్రత్యుపకారం చేస్తున్నారో దృష్టించుము. మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలబడి అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయులకు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగ ప్రకటించను, యూదా వాళ్ళారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడీకొడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఇప్పుడు చూడండి, రేపు మీరు వారి మీదకు పోవడి వారు జీజాను ఎక్కడ మార్గంలో వచ్చేదరు, మీరు ఎరువేల అరణ్య ముందర ఉన్న వాగు కొన దగ్గర వారిని కనుగొందరు, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, యూదా వాళ్ళారా, యెరూషలేము వాళ్ళారా, మీరు యుద్ధ పంతులు తీర్చి నిలబడి మీతో కూడా యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకు పోవడి యెహోవా మీతో కూడా ఉండను. ఓకే, ఇప్పుడు ఏం జరిగించండి, 18వ వచనం నుంచి మళ్ళీ చూద్దాం. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేశాను, యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించింది.
కహాతీయుల సంతతి వారిను, కోరహీయుల సంతతి వారినకు, లేవీలు నిలబడి గొప్ప శబ్దముతో ఇస్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటి వారు ఉదయములే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావాలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. మరి అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారం ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండను, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. వారు పాటుకును స్తుతించుటకును మొదలు పెట్టగా, ఏమండి ఏం జరిగించండి, వారి పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టాను గనుక వారు హతులయ్యిరి. అమ్మోనీయులు, మోయాబీయులు, సేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవాలని పొంచి ఉండి వారి మీద పడేది. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకుంటూ మొదలుపెట్టిరి. గమనించండి, యూదా వారు అరణ్య మందున కాపుర దుర్గం దగ్గర వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి. ఒకడును తప్పించుకోలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువును దోచుకుంటూ దగ్గరకు రాగా ఆ శవం యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడను. వారికి తమకు ఇష్టమైనంత మటుకు తీసుకుని తాము కొనుపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకునేది కొల్ల సమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకాలోయలో కూడి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. హల్లెలూయా. నాకెందుకో ఆ వాక్యాలు చదవడం చాలా ఇష్టంగా అనిపించింది, అందుకే చదివి వినిపించాను. మీరు ఇళ్ళకి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చదవండి. చాలా సంతోషంగా ఉంది ఆ మాటలు చదువుతుంటే. మీరు యుద్ధం చేయవలసిన పని లేకుండా ఊరుకుంటే, అంటే యుద్ధానికి సిద్ధపడి యుద్ధ పంక్తులు తీర్చిన వరకు వాళ్ళు చేసిన పని, యుద్ధం అంతా దేవుడే చేయించాడు. ఎవరు వేరే మాటగాళ్ళని పెట్టాడట, వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళు చంపుకొని చచ్చిపోయారు. అంటే దేవుని కార్యములు అంత ఆశ్చర్యంగా ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటాయి, అవి ఎవరు ఊహించలేరు. ప్రస్తుతం క్రైస్తవ సంఘం మీద దాడి రకరకాలుగా జరుగుతుంది. ఈ లోకంలో విశ్వాసులు అన్యాయంగా హింసించబడుతున్నారు. అయితే దేవుడు, మీరు ఊరుకోండి, నేనే పోరాడతాను, నేనే వారితో యుద్ధం చేస్తాను, నేనే వారితో సంగతి చూస్తాను, మీరు ఊరుకోండి అంటాడు. అంటే మీరు ఆందోళన పడ ఊరుకోండి అంటే అర్థం ఏంటంటే ఆందోళన పడకండి, భయపడకండి, కంగారు పడకండి అని దేవుడి ఉద్దేశం. అయితే ఇంకా ఏం జరుగుతుందో చూడండి. ఊరుకుంటే ఏం జరుగుతుందో గమనించండి. ఓకే, యెషయా 30:15 ప్రభువును ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడును అగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. 2 విషయాలు, మీరు మరల వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన బలము కలుగును. గమనించారా, దేవుడు మాటి మాటికి చెప్తున్నాడు, మీరు కామ్గా ఉండండి, ఆందోళన చెందకండి, భయపడకండి, మీరు అరిచి గోల పెట్టకండి, మీరు పరుగులు తీయకండి, అటు ఇటు కంగారు పడి పరుగులు తీసి అనవసరంగా మీ గుండె నొప్పి తెచ్చుకోకండి, మీరు ఊరుకోండి. మీరు ఊరుకుంటే మీకు బలం కలుగుతుంది, మీరు రక్షించబడతారు అంటున్నాడు. గొప్ప ఆధ్యాత్మిక సూత్రాన్ని దేవుడు మనకు చెప్తున్నాడు. ఈరోజు ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకుందాం, ప్రపంచ ప్రజల కోసం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు కరెక్ట్గా ప్రార్థన చేసిన టైం అండి. మరి తిమోతితో చెప్తాడు కదా, మీరు మరి మనుషులందరి కోసం ప్రార్థనలు యాచనలు చేయాలని మరి పౌలు ద్వారా హెచ్చరించాడు కదా, అది ఇప్పుడు మనం చేయాలన్నమాట. ఇప్పుడు చేయడం ద్వారా దేవుని చిత్తం నెరవేరుస్తాం. చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను
బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించుతున్నాను. నేను మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి వచనం చదివాను. కనుక ఇప్పుడు కరెక్ట్ టైం, మనం మనుషులందరి కోసం ప్రార్థన చేయాల్సిన టైం ఇది. మనం ఈ టైంలో ప్రభు రాజుల కోసం, అధికారుల కోసం, దేశ నేతల కోసం ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క దేశం అధికారుల కోసం ప్రార్థన చేద్దాం. ఇంతవరకు మనం ఏం చేసామంటే మా భారతదేశం ప్రైమ్ మినిస్టర్ కోసం ప్రార్థన చేసాం, మన గవర్నర్ కోసం చేసాం, మన ముఖ్యమంత్రి కోసం చేసాం. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల అధికారుల కోసం, మంత్రుల కోసం, ప్రెసిడెంట్ల కోసం చేయాల్సిన టైం వచ్చింది ఇప్పుడు మనకి. చూసారా మన ప్రార్థన పరిధి ఎంత విస్తరిస్తుందో. గనుక దయచేసి అందరు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం పెట్టుకొని, ఒక మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక చైన్ ప్రేయర్ లాగా స్టార్ట్ చేయండి. మీళ్ళలో, మీ ఇంట్లోనే, లేకపోతే అందరితో కూడా ఇలాగా మీరు కూడా జూమ్ యాప్ మీరు ఓపెన్ మీరు స్టార్ట్ చేయొచ్చు. మీరు కూడా దాన్ని ఐడిని కొంతమందికి పంపించి మీరు ఒక 10 మంది 20 మంది ఇలాగే ఆన్లైన్లో ఒక లింక్ ప్రేస్ చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఇది మనం ఊరుకొని ప్రార్థన చేయాల్సిన సమయం. ఈ సమయంలో మరి మనం అందరూ కూడా ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మాటికి ప్రభు సందులు అడుగుదాం. స్తోత్రములు దయగలమ ప్రభు, నీ పాదములకు వెళ్ళని వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలమ తండ్రి, నీ యొక్క ఉచితమైన ప్రేమ చొప్పున, కృప చొప్పున నా ప్రభు మమ్మల్ని ఇంతవరకు నా తండ్రి భద్రపరిచిన తండ్రి, మమ్మల్ని నా తండ్రి ఇదిగో నా తండ్రి ఊరకుండుట నా తండ్రి మాకు నేర్పించి నా ప్రభు ఇదిగో నా తండ్రి మేము నా తండ్రి లోకంలో కలవకుండా నా తండ్రి వేరుగా ఉండడానికి నీ కృపను అనుగ్రహించావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగల మా తండ్రి, మీ సన్నిధి, మీ కాపుదల, మీ క్షేమము మాకు దయచేసి నడిపించిన విధానాన్ని బట్టి నీకు చెల్లి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి, నా యొక్క నా తండ్రి మాకు నా తండ్రి వచ్చినటువంటి ఆపత్తు నీకు తెలుసున్న ప్రభా. ఇదిగో నా ప్రభా, నీకు తెలియకుండా ఏది జరగదు గనక నా ప్రభా వచ్చినటువంటి నా తండ్రి సంకటమును నా తండ్రి మీరే నా తండ్రి త్వరగా దాన్ని నయం చేయమని అడుగుచూ ఉన్నాను. ఇదిగో మా దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి నా ప్రభా. మా ఇరుగు పొరుగు వారిని నా ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం, సహాయం అనుగ్రహించండి. ఇదిగో మా దేశాధినేతలు నా తండ్రి దీవించండి నా ప్రభా. తగినటువంటి ఆలోచనలు నా తండ్రి ఈ యొక్క ప్రమాదం నుండి రావాలో వారికి నా తండ్రి మీ యొక్క జ్ఞానమును అనుగ్రహించమని అడుగుచున్నాను. అలాగే ప్రపంచ దేశ నాయకులకు కూడా నా తండ్రి మీ జ్ఞానాభిషేకంతో నింపమని అడుగుచున్నాను ప్రభా. మరి నా తండ్రి లోకమంతా కూడా నా తండ్రి ఇదిగో ఊరకుండి నా తండ్రి నీ యందు కనిపెట్టే వారముగా మమ్మల్ని అందరినీ ఉంచమని అడుగుతూ ఉన్నాను. దయగల మా తండ్రి, మీ సన్నిధి, మీ సమాధానము, మీ కాపుదల, క్షేమము మాకు దయచేయమని అడుగుచున్నాను. ప్రత్యేకంగా ఈ దినమున తండ్రి దైవజనుల ద్వారా మేము విన్నటువంటి వాక్యం నా తండ్రి మా హృదయంలో విత్తింపచేస్తున్న ప్రభా, ఫలభరితము చెంది నా ప్రభా. ఇదిగో ఊరకుండట ఈ సమయంలో ఉత్తమము అని తెలుసుకోవడానికి మీ సహాయం అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడుగుచు పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము నాయన. ఈ రోజు మాకు ఇచ్చిన వాక్యం బట్టి, మాకు ఇచ్చిన ప్రత్యక్షత బట్టి, మాకు ఇచ్చిన ధైర్యం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి దాదాపు 45 కుటుంబాలు వారు ఈ మీటింగ్ లో పాల్గొనగలిగారు. అందరినీ దీవించమని ప్రార్థిస్తాను తండ్రి, ఆశ్రయించమని ప్రార్థిస్తాను తండ్రి, ధైర్యపరచు తండ్రి, అభిషేకించినైనా. ఇంకెవరికైనా మారు మనసు లేకపోతే ఈ టైంలో మారు మనసు పొందడానికి సాధించే రక్షణ, లేకపోతే రక్షణ భాగ్యం ప్రసాదించు నాయన. అనేక ఆత్మల సంపాదన ఈ టైంలో జరగడానికి సాధించే ప్రపంచమంతా ప్రభా, చివరిగా ప్రభా నాయన తండ్రి కడవరు వర్షం నాయన కుమ్మరించినట్టుగా చేసి నాయన నాయన పండి రెడీగా ఉన్న పంటను కోయడానికి ప్రభా నీ సేవకులు పంపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం చేయండి. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు ప్రభా. ఈ సమయంలో ఎవరైతే రక్షించబడుతున్నారో వారందరూ పనివారుగా మారడానికి సహాయం చేయండి నాయన. మేమందరూ కూడా నీ పని చేయాలి, నీ సువార్త ప్రకటించాలి, ప్రపంచ ప్రజలకు నీ నిరీక్షణ కలిగించాలి. కనుక ప్రభా మమ్మల్ని వాడుకో, అభిషేకించండి. ఈ రోజు ఎంతమంది అయితే నీ వాక్యం నేర్చుకున్నారో అది ధ్యానం చేసుకోవడానికి, ఇతరులతో పంచుకోవడానికి నీ కృప దయచేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అది కింద కామెంట్స్ లో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి, అలాగే వాట్సాప్ లో కూడా మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి, మీ ప్రార్థన అవసరతలు కూడా చెప్పండి, పంపించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ. జీవజలములు
యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు జీవ జలములు